ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని గురుజల ఆర్డీఓ ఈ మురళి అన్నారు. శుక్రవారం వనం మనం కార్యక్రమంలో భాగంగా ఆయన రెంటిచింతల తుమ్రుకోట గ్రామంలోని జెడ్పి హైస్కూల్లో మొక్కలను నాటి మాట్లాడారు. మొక్కలను విచక్షణ రహితంగా నరకడం వల్ల వాతావరణంలో సమతుల్యత లోపించి వర్షాభావ పరిస్థితి నెలకొంటుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పాఠశాలల్లో రెండు గ్రామాల మీద రహదారులకు ఇరువైపులా ఇళ్లలో మొక్కలు నాటి వాతావరణాన్ని రక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లెవి, సర్పంచ్ పొట్టుపోగు మరియమ్మ సంసోన్, విఆర్ఓ శ్రీనివాసరావు, సొసైటీ అధ్యక్షులు లింగ పున్నారావు తదితరులు పాల్గొన్నారు. అయన్నీ 4.5 కిలోమీటర్లు చేస్తే ఈ పంచాయతీకి 8 లక్షల డబ్బులు కూడా వస్తాయి. దాన్ని టైప్ చేసుకొని ఇంత చేస్తారు. మాచర్ల నుంచి మాచర్ల సార్ అంతర్గతంగా ప్రతి రోడ్డు వైపున కర్ర పెట్టాలి. సరొకసారి తుమ్రుకోట చెప్పేసి స్కూల్లో మన ఆర్డీఓ గారు ఇక్కడ మొక్కలు నాటడానికి వచ్చేసారు. వారు మన ఉద్దేశించి రెండు విషయాలు మాట్లాడతారని అసలు మా పిల్లలు కూడా ఉద్దేశించి రెండు సభకు నమస్కారం. అదేవిధంగా తుమ్రుకోట గవర్నమెంట్ జెడ్పి హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి గ్రామ మాజీ సర్పంచ్ గారికి పెద్దలకి అదేవిధంగా నాయకులకు పత్రికేయులకు అందరికీ నమస్కారాలు. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనకు ఒక పిలుపునిచ్చారు గత 10 రోజుల క్రితమే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనము కొన్ని కోట్ల మొక్కలు నాటాలి. కారణం ఏంటంటే మనందరికీ తెలుసు చెట్లు లేకపోతే ఇప్పుడు మనం పడుతున్నటువంటి ఇబ్బందులు వర్షాభావ పరిస్థితులు అదేవిధంగా ఎండ వేడిగా బాగా ఎక్కువగా పెరగటానికి కూడా మరి వాతావరణ సమతుల్యం అంటే చెట్లు ఉండాల్సిన ప్రాంతము అటవీ ప్రాంతము మనకున్నటువంటి భూభాగంలో 33% ఉండాలి. 33% భూమి అంటే ఒక ఎకరా పొలం ఉందనుకుంటే మనము ఆ ఎకరా పొలంలో 33 సెంట్లు పొలము మనకి చెట్లతోటి నిండి ఉండాలి. కానీ మనకి గవర్నమెంట్ భూమి కానీ అంతర్గత రోడ్లు కానీ ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి రోడ్డు కానీ కమ్యూనల్ స్థలాలు కానీ ప్రభుత్వ ఆస్తులు అయినటువంటి ఇట్లా స్కూల్ కానీ పంచాయతీ ఆఫీస్ కానీ ఇతరత్ర ఆఫీసులు కానీ అదేవిధంగా ఊరికి ఊరికి మధ్యలో ఉన్నటువంటి రోడ్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అటవీ ప్రాంతం కూడా ఉంది. కానీ వాటిని కానీ ఇక్కడ కానీ మనము చాలా వరకు చెట్లు ఎక్కువ శాతము చెట్లు వేయకోకుండా ఇప్పటి వరకు మనం నిర్లక్ష్యం చేశాము. అదేవిధంగా రోడ్డు విస్తరణ కానీ అనేక రకాల అంతర్గత పనుల వలన ఉన్న చెట్లు కూడా కొట్టడం జరిగింది. అదేవిధంగా ప్రాజెక్టుల కింద మనము చాలా భూముల్ని ప్రాజెక్టుల కింద మనము చెట్లు కొట్టాం. సో ఇన్ని కారణాల వలన భూమి బాగా వేడెక్కుతుంది, వాతావరణం అనేది ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే రెంటిచింతల అనే మండలము ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలో కూడా రెంటిచింతలు అంటే ఎక్కువగా వేడి ఉండే ప్రాంతంగా ఉంది. మీ అందరికీ తెలుసు, ఎవరైనా కానీ అడిగితే మీకు ఇది మనకి పరీక్షలు రాసేటప్పుడు కూడా ఒక బిట్ అనమాట. అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడ ఉంటుందంటే రెండుచింతల. సో దాన్ని తగ్గించాలంటే దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి భూమి పరిస్థితి కూడా అంతర్గతంగా భూమిలో కింద చాలా రాక్ ప్రదేశం అంటే రాతి నేల ఎక్కువగా ఉంది. అందుకే సిమెంట్ ఫ్యాక్టరీలు వచ్చాయి. సో ఇన్ని కారణాలు ఉన్నప్పటికి కూడా మానవ సాధ్యమైంది ఏంటంటే చెట్లు పెంచి ఇది ఏదైతే మనకు ఉన్న వేడిని తగ్గించే పరిస్థితి మన చేతుల్లోనే ఉంది. దానికి మనము ఒక ఉద్యమలాగా
ఒక ప్రతిజ్ఞ చేసుకొని మనందరం కూడా దీనికి ఏదో ఆర్భాటంగా ఈ రోజు వచ్చి ఒక చెట్టేసి దాన్ని మర్సల నుంచి మర్చిపోవటం పేపర్లో వేసుకొని కాకుండా ముఖ్యంగా భావి తరాలైనటువంటి విద్యార్థిని విద్యార్థులు మీ అందరూ కూడా ఈ గ్రామస్తులు చుట్టుపక్కల నుంచి వచ్చారు మీరు కూడా మీ ఇళ్ల దగ్గర కానీ మీ ఊర్లో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో కానీ రోడ్ల పక్కన కానీ చెట్లు పెంచడానికి ప్రతి ఒళ్ళని మీ ఇంట్లో కూడా మీరందరూ కూడా ఎంకరేజ్ చేయండి తల్లిదండ్రుల్ని గ్రామ పెద్దల్ని ఇక్కడ వచ్చిన గ్రామ పెద్దలు కూడా ముఖ్యంగా ఇది ఒక మన కనీస సామాజిక బాధ్యత మనందరం కూడా ఎవరో హై స్కూల్లో చెట్లు వేస్తే వాతావరణం అంతా చల్లబడదు లేకపోతే ఒక ఊర్లోనో ఒక వార్డులోనో ఒక ప్రాంతంలోనో ఒక ఆఫీసులో వేస్తే ఇది వాతావరణం సాధ్యపడదు అన్ని చోట్ల కూడా ఇది జరగాలి జరిగితే ఒక రాబోయే 2-3 సంవత్సరాల్లో బాగా మార్పు వస్తుంది మనము ఎంతమంది చూస్తూ ఉన్నారు వేసవి వచ్చిందంటే ఊటీయో లేకపోతే కొడైకనాల్లో ఇట్లా పోవాలనుకుంటారు కారణం ఏంటంటే అక్కడ చెట్లతో ఉంటాయి ఊటీలో ఎండ ఉండదని కాదు ఆడ చెట్లు ఉన్నందువల్ల విపరీతంగా ఈరోజు పొద్దునే టీవీ చూస్తే తిరుపతిలో అత్యధిక వర్షపాతం ఎక్కువ పడుతూ ఉంది కారణం ఏంటంటే తిరుపతిలో ప్రతి సంవత్సరం పడింది కారణం ఏంటంటే తిరుపతి మీరందరూ చూసే ఉంటారు చాలామంది తిరుపతిలో ఉన్న చెట్లు అసలు రోడ్డు పక్కన కానీ కొండ మీద కానీ విపరీతంగా చెట్లు ఉన్నాయి అదేవిధంగా బెంగళూరు వెళ్తాం చల్లని ప్రదేశానికి కారణం ఏంటంటే అక్కడ కూడా చెట్లు ఎక్కువ బెంగళూరు సిటీలో కూడా సో ఈ ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ప్రతి వాళ్ళం కూడా కనీసంగా ప్రతి మనిషి 10 మొక్కలు మనం నాటాలి వాటిని పెంచాలి నాటటమే కాదు పెంచాలి ఇప్పుడు ఇక్కడ మనం వచ్చాము చదువుకుంటున్నాము చదువు అయిపోగానే మనకు ఒక బాధ్యత ఉంటుంది చదువు ఎందుకు చదువుతున్నాము కూడా ఒక నిర్దేశమైన లక్షణాలు ఉంటాయి అదేవిధంగా చెట్లు పెంచే ఉద్దేశము చెట్లు వేయటం కాదు దాన్ని పెంచి దాన్ని సంరక్షణ చేసి పెద్దదయ్యి వదిలేయాలి అందువల్ల మీరు ఇప్పుడు మనకి ఇట్లా ఎండను తట్టుకోవాలంటే చెట్టు కింద జారుతాం ఎంత పరిస్థితులైనా కానీ సో చెట్టును బ్రతికిస్తే మనల్ని బ్రతికిస్తుంది ఈ సమాజాన్ని మొత్తాన్ని కూడా మనము సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ పూని మరి ఈ రోజు నుంచి జరిగేటువంటి డైలీ కార్యక్రమం ఈ ఒక్కరోజు చేసి ఇది కాదు ఈ 15 రోజులు నిరంతరాయంగా అన్ని గ్రామాల్లో అన్ని చోట్ల మన ఈ